Hello all, welcome to Ikshita's World. Iroj mana channel lo tasty tasty ga pappu tomato nu ela tayar chesukolo chuddam. First oka cooker ginnam teeskuni danlo oka glass varaku kandipappu ni add chesukovali. Dinni baga wash chesukovali. Tarvata oka glass kandipappu ki rendu glassulu varaku neellini add chesukovali. Ila neellu add chesukuna tarvata dinlo oka ullipayini chinna mukkaluga cut chesukuni veskovali. అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలుకలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చగా దంచిన మూడు వెల్లుల్లి రెమ్మలు, నాలుగు మీడియం సైజు ఉన్నటువంటి టమాటాలను తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీరా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 1½ స్పూన్ వరకు కారము యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు గరిటెతో బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ప్రెషర్ పోయాక మూత ఓపెన్ చేసి పప్పు అంతా కూడా ఇలా ఒకసారి మెదుపుకోవాలి. ఇలా మెదుపుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 3 లేదా 4 ఎండుమిర్చి, కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. పోపు మొత్తం కూడా ఎక్కడ మాడిపోకుండా అటు నుంచి ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం కూడా ఈ విధంగా వేగాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో ఈ పోపును యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకుని పోపు అంతా కూడా పప్పులో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఇలా కలిసేటట్టు కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.